గైస్ విలేజ్ కి అయితే వచ్చేసాము. చూడండి మా తమ్ముడు హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసినా కానీ బస్సు ఎలా అయితే వస్తలేవు. సాయంత్రం అయిపోయింది, ఎలా కనిపిస్తుంది వ్యూ? హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే, ఈరోజైతే నేను విలేజ్కి అయితే వెళ్తున్నాను అనమాట. విలేజ్కి వెళ్ళేదైతే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడికి నుంచి నాంపల్లికి అయితే వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడికి నుంచి. అయితే బైక్ మీద అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు. బైక్ అక్కడ నుంచి అయితే ఇక ట్రైన్ ఎక్కుదాం మా ఊరికి అయితే. ఇది ఈస్ట్ కోస్ట్ ట్రైన్ అయితే ఎక్కుతున్నాను నేనైతే. 8కి అయితే ఉంది, ఇప్పుడు వచ్చేసి టైము 7:22 అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. తొందర పోతే కొంచెం సీట్లు అయినా దొరుకుతాయి అక్కడైతే. ఇప్పుడైతే వెళ్ళిపోదాం అక్కడికైతే, స్టార్ట్ అయితే అయిపోదాము. నేను విలేజ్కి ఎందుకు వెళ్తున్నానంటే మీకు చెప్తాను. వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇప్పుడైతే బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఇప్పుడైతే నాంపల్లి స్టేషన్ కాడికైతే వచ్చేసాను. చూడొచ్చు మీరు కండి, ఇక్కడైతే ఉంది నాంపల్లి స్టేషన్ ఇవ్వండి. ఇప్పుడు పోయి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కేస్తాము. అయితే తీసేసుకున్నాను గైస్, 85 రూపీస్ అయితే పడ్డది. ఇప్పుడు మనం పోయి ట్రైన్ ఎక్కేద్దాము. ఇంకా ట్రైన్ అయితే రాలేదు గైస్, ఇక్కడైతే నిల్సోను అయితే ఉన్నాను. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఇప్పుడైతే ట్రైన్ అయితే వచ్చినప్పుడైతే ఎక్కుదాం. వస్తుంది అనుకుంటా ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కేద్దాము. ఎక్కేసి వెళ్ళిపోదాము విలేజ్కి అయితే. గైస్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది, చూడొచ్చు మీరైతే. చిన్నగా అయితే వెనకాల వచ్చి ఇక్కడైతే ఇదే లాస్ట్ స్టేషన్ కదా, ఇక్కడ సైడ్ అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ అయితే. ఇవ్వండి గైస్, వస్తుంది ట్రైన్. ఇప్పుడైతే ఎక్కేద్దాం మనం అయితే ఈ ట్రైన్ అయితే. గైస్ ట్రైన్ అయితే ఎక్కేసాను గైస్. ఇవ్వండి పైన వచ్చి అయితే కూర్చున్నాను నేను. ఇక్కడే కూర్చున్నాను నేనైతే. ఇక స్టార్ట్ అయిపోదాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టైం చూడండి ఎంత అవుతుంది. 8 ఉండేదేమో 8:18 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ 8:19 అయ్యింది. ఇప్పుడు స్టార్ట్ అయింది ట్రైన్ అయితే. ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోయింది. గైస్ ఇప్పుడైతే దిగేశాను ట్రైన్ నుండి అయితే. నాకైతే 4 hours 30 minutes అయితే టైం పట్టింది ఇక్కడికి రావడానికి. అయితే మస్తు లేట్ అయితే వచ్చిందనమాట ట్రైన్. ఫైనలీ అయితే వచ్చేసాము. ఇదిగోండి గైస్ స్టేషన్ ఇక్కడ ఇలాగైతే ఉంది. ఇప్పుడైతే మనము బస్సు ఎక్కేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అటు సైడ్ అయితే వెళ్తున్నాను నేను. టిఫిన్ చేసేసుకొని బస్సు ఎక్కేద్దాము. గైస్ టిఫిన్ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. బస్సు ఎక్కేసి వెళ్ళిపోదాము. ఇంకా బస్సు అయితే రాలేదు. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను నేనైతే రోడ్డు మీద. ఇక్కడైతే బస్సు వస్తుంది. బస్సు వస్తేది కూడా చూపిస్తాను మీకు. 20 minutes later గైస్ బస్సులు అయితే వస్తలేదు. ఇక టాటా మ్యాజిక్ ఎక్కిన చాలా హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసినా కానీ బస్సులు అయితే వస్తలేవు. టాటా మ్యాజిక్ అయితే ఎక్కిన ఇది ఎక్కేసి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. వస్తున్నాయి ఇక్కడ నేను ఒక్కడిని. ఇక అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం మా ఊరికి వెళ్ళి అయితే. మా ఊరికి వెళ్ళి అయితే వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి చూపిస్తాను మీకు. గైస్ ఫైనలీ అయితే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. మా విలేజ్కి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడే టాటా మ్యాజిక్ అయితే దిగాను నేను. దిగేసి ఇక్కడికి నుంచి అయితే బైక్ మీద అయితే వెళ్ళాలి. మా మామస్వామి అయితే ఇల్లందులో అయితే ఉన్నారనమాట. అక్కడ నుంచి అయితే వస్తారు. వచ్చి నేను మా ఇద్దరం అయితే వెళ్ళిపోతాము అక్కడికి. విలేజ్కి అయితే వెళ్తాము. నేను అసలు ఎందుకు వచ్చానో మీకు చెప్పలేదు. ఎందుకు వచ్చానంటే మా మామస్వామి వాళ్ళు అయితే దీక్ష అయితే పెడుతున్నారు. అందుకైతే పిలిస్తే నేనైతే వచ్చానమాట. మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటాను నేను ఎందుకు వచ్చానో. విలేజ్కి అయితే ఇక్కడికి నుంచి 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా విలేజ్కి. వెళ్ళిపోతాము మేము. ఇల్లందులో అయితే ఉన్నారన్నమాట మా మామస్వామి అయితే. వచ్చిన తర్వాత అయితే వెళ్ళిపోతాం మేమైతే. గైస్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళేదైతే చూపిస్తాను. లొకేషన్స్ అయితే అదిరిపోతాయి మా విలేజ్కి వెళ్తే మాత్రం. కొండలు అవన్నీ అయితే మస్తు అయితే కనిపిస్తాయన్నమాట. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ కూడా చేయండి గైస్. మా విలేజ్కి అయితే వెళ్ళిపోదాం.
గైస్ విలేజ్కి అయితే వచ్చేసాము. చూడండి మా తమ్ముడు అండి గైస్, వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే లొకేషన్స్ అయితే ఇప్పుడైతే మొబ్బు అవుతుంది. నేను చూడవచ్చు మా విలేజ్ ఇలాగైతే ఉంది. ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాను. తర్వాత అయితే మేము పువ్వులు కోయడానికి అయితే ఇక్కడ బయటకు అయితే వచ్చాను అన్నమాట. ఇక్కడైతే మిర్చి తోటలు అయితే ఉంటాయి. అక్కడ పక్కల పక్కల అయితే ఇక్కడ పువ్వులు అయితే పెడతారనమాట, పువ్వుల చెట్లు. అందుకే అక్కడైతే వచ్చాము కోయడానికి. మా మామస్వామి వాళ్ళ ఇంట్లో పూజ ఉంది కదా, దానికోసం అయితే పువ్వులు ఇన్ని అయితే కోసామనమాట. మేము నేను మా మామస్వామి మా తమ్ముళ్ళు ఇద్దరు మేమైతే ఇట్లా పువ్వులు కోయడానికి అయితే వచ్చాము. గైస్ మేమైతే ఇవ్వండి పువ్వులు తెంపనీకి వచ్చాము. ఇన్ని పువ్వులు తెంపాము, ఇంకో దాంట్లో కూడా ఫుల్ అయితే నిండిపోయింది. పువ్వులు తెంపేసుకొని ఇక ఇంటికి అయితే వెళ్తాము. చూడండి మొత్తం సాయంత్రం అయిపోయింది, ఎలా కనిపిస్తుంది వ్యూ, వేరే వాళ్ళు కనిపిస్తుంది. నేను మా తమ్ముడు ఇద్దరం అయితే వస్తున్నాము పువ్వులు అయితే. అక్కడైతే మా స్వామి వాళ్ళు కోస్తున్నారు. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు చూడండి, అక్కడ నిల్చొని. మొత్తం వేరే వాళ్ళు కనిపిస్తుంది కదా, ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇవి కోసేసుకొని. మళ్ళీ పువ్వులు కోసేసి అయితే ఇంటికాడికి అయితే వచ్చేసాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకో వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.